ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం, అసలు రోహిత్ శర్మ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆటగాళ్ల ప్రతి స్పందనను కూడా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటి వీడియోలకు బాధితురయ్యారు. హిట్ మ్యాన్ కు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో, అంటే వాళ్ళేదో వాళ్ళ టీం మెంబర్స్ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకునేది కాస్త వైరల్ అయిపోయింది. అందులో హిట్ మ్యాన్ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ నాయర్తో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో తర్వాత మరొక వీడియో వైరల్ అయింది. అందులో హిట్ మ్యాన్ కెమెరామ్యాన్ని మ్యూట్ చేయమని అడిగాడు. అయితే అది జరగకపోవడంతో పాటు గోప్యత ఉల్లంఘన జరిగింది. దీంతో హిట్ మ్యాన్ ఈ వీడియోను రికార్డ్ చేసిన స్టార్ స్పోర్ట్స్ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే రోహిత్ శర్మ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్టార్ స్పోర్ట్స్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. క్రికెటర్ల జీవితాలు చాలా అసౌకర్యంగా మారాయి, ఎందుకంటే మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్లో లేదా ఒంటరిగా మా స్నేహితులతో సహోద్యోగులతో మనం చేసే ప్రతి కదలికను సంభాషణను కెమెరాలు ఇప్పుడు రికార్డ్ చేసేస్తున్నాయి. నా సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్ని కోరినప్పటికీ అది ప్రసారంలో ప్లే చేయబడింది. అది గోప్యతా ఉల్లంఘన. ఎక్స్క్లూసివ్ కంటెంట్ను పొందడం, కేవలం వ్యూస్ కోసం ఎంగేజ్మెంట్ల పైన మాత్రమే దృష్టి పెట్టడం ఏదొక రోజు అభిమానులు క్రికెటర్లు క్రికెట్ మధ్య నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా జరగకుండా ఉండనివ్వండి అంటూ రోహిత్ శర్మ ఫైర్ అయిపోయాడు. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా రోహిత్ శర్మకు సపోర్ట్గా నిలిచారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.